నుంచి ఇందాక నేను ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొత్తు పార్టీలు అవనియండి లేకపోతే ఈయన అవనియండి, మోదీ గారో లేకపోతే ఎన్డీఓ నెక్స్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు అని ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది లేకపోవడమే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. రాష్ట్రం అజెండా ఇది, రాష్ట్రానికి ఇవి కావాలి, పైగా ఇక్కడ ఇవ్వడం కాదు, ఇప్పటివరకు నిరాకరించినవి మళ్ళీ చెప్పడం, అది ప్రత్యేక హోదా అనండి, పోలవరం అనండి, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు అనండి, అనుమతులు, విభజన సమస్యలే పరిష్కారం కాలేదు. ఉదాహరణకు ఆ భవనాలు ఏమో తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కు భూమి వాళ్ళకే వెళ్ళినప్పుడు నిధులు దానికి కాంపెన్సేటరీకి ఇస్తారా లేదా, లేదా కృష్ణా జిల్లాల సమస్య, చాలా అంశాలు ఉన్నాయి, విశాఖపట్నం సమస్యలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాల సమస్యలు ఉన్నాయి, ఏర్పాటు చేయాల్సినవి కూడా యూనివర్సిటీలు వీటికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు అవి అట్లా కట్టిపెట్టారు. ఎక్కడో చోట మెట్రో రైలు పెడతామని విజయవాడ విశాఖపట్నం ఉన్నాయి, కడప ఉక్కు ఫ్యాక్టరీ బాగా మేము ఫీజిబిలిటీ మేము చర్చిస్తామని చెప్పిన ఉన్నాయి. ఇందులో ఏది జరిగిందండి? ఏ పులివెందులో ఈరోజు ఏదో ఓపెన్ చేశారు ఈయన, జగన్ ఆసుపత్రికి ఓపెన్ ఇంకా అంటే, ఎందుకంటే పులివెందుల వీళ్ళు అక్కడే సవాల్ చేస్తున్నారు కదా అందుకని వెళ్ళి వైనాడు పులివెందుల. ఇంకోటి ఏంటంటే వైనాడు పులివెందులు అని ఇప్పుడు వైనాడు అని ఇన్ని సీట్లు తేలలేదు, ఇవన్నీ పొలిటికల్ మైలేజ్ కోసం వచ్చేవే కానీ ఇక్కడ జగన్ ఈరోజు పులివెందులు అదే ఆరోగ్యం ఎంచుకోవడంలో ఒక వ్యూహం ఏమంటే ఆరోగ్య రంగంలో బాగా చేస్తుంది అనే ఒక ప్రచారం, కానీ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఆసుపత్రిని తీసుకున్నారు అక్కడ ఈరోజు, బహుశా వైద్య రంగంలో తన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చెప్తారు. ఇంకోటి ఏమో ఇటు షర్మిల అటు సునీత కడపలో వచ్చినటువంటి కలకలం వీటి మధ్యలో ఆయన మరొకసారి అక్కడికి తన కేంద్రానికి వెళ్ళి అవి చెప్పుకొస్తారు, ఆమె సౌభాగ్యమే పోటీ చేస్తారు వివేకానందరెడ్డి సతీమణి ఇట్లాంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. ఇలాంటి సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి మరొకసారి తన మెసేజ్ బలంగా వినిపించొస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. ఆ సతీష్ రెడ్డి అని ఒక ఆయన టీడీపీ నుంచి వచ్చి ఇటు చేరినటువంటి పరిస్థితి, ఇప్పుడు యుద్ధం అంటే యుద్ధం జరిగిపోతుంది. ఇప్పుడు సిద్ధం అనే ఒక మూడు అక్షరాలు ఎక్కడ కనిపెట్టారో కానీ సిద్ధం అనే చిన్న పదం అది పెద్ద పెద్ద సభలు పెట్టడంతో ఒక అది అలా ఎస్టాబ్లిష్లోకి వెళ్ళింది సార్, అది అది వెళ్ళింది. అది ఉదాహరణ కాన్సెప్టువలైజేషన్ ఉంది ప్రచారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అలాగే ఇండియా షైనింగ్ ఇట్లాంటివి పెట్టారు, అవి బర్నింగ్ అని అది ఎదుర్కొట్టింది. సిద్ధం అన్న చూస్తే